హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ రోజున నిగమన పద్ధతిని గురించి తెలుసుకుందాం నిగమన పద్ధతిని మన అర్థశాస్త్రవేత్త అయినటువంటి డేవిడ్ రికార్డు ఈ నిగమన పద్ధతిని రూపొందించడం జరిగింది ఇతను ఒక సంప్రదాయవాది వ్యాధి ఈ తర్కశాస్త్ర పద్ధతి రూపంలో దీన్ని అమలుపరచడం జరిగింది శాస్త్రీయ విజ్ఞాన శాస్త్ర ప్రామాణిక గౌరవాలు ఈ అర్థశాస్త్రానికి మూలాధారంగా మూలంగా మనం చెప్పుకుంటున్నాం నిగమన పద్ధతి ఈ నిగమన పద్ధతిని ఒక సార్వత్రిక సత్యాన్ని కొన్ని సాధారణీకరణలను ప్రతిపాదించి తర్వాత వీటిని విభిన్న యూనిట్లకు అన్వయించి విశ్లేషించడం జరుగుతుంది ఇది విభిన్న యూనిట్లకు అన్వయించి విశ్లేషించడము జరుగుతుంది ఒక సూత్రాన్ని ఆధారంగా ఒక సూత్రాన్ని ఆధారంగా తీసుకొని వివిధ అంశాల మధ్య ఉన్న కార్య కరణ భావాన్ని తర్కి ఒక సూత్ర ప్రతిపాదన జరుగుతున్నది అదేవిధంగా విశ్లేషణ ప్రాతిపాదికగా తీసుకున్న సూత్ర వాస్తవాన్ని వాస్తవాన్ని సం సందేశించడం జరగదు అవి స్వయం సిద్ధ స సత్యాలుగా భావిస్తారు స్వయం సిద్ధ సత్యాలుగా భావించడం జరుగుతుంది పరిశీలిస్తున్న అంశం తప్ప ఇది పరిశీలిస్తున్న అంశం తప్ప మిగతా అన్ని మిగతా అన్ని అంశాలు ఏ మార్పు లేకుండా యథా విధంగా యథాతంగా ఉంటాయని ఊహిస్తాడు ఏ మార్పు లేకుండా యథాతథంగా ఉంటాయని భావించడం జరుగుతుంది ఉదాహరణకు మనం తీసుకున్నట్టయితే డిమాండ్ సూత్రంలో ధర తగ్గితే డిమాండ్ వస్తు పరిమాణం పెరుగుతుంది ధర పెరిగితే వస్తు పరిమాణం తగ్గుతుంది ధర తగ్గితే డిమాండ్ పరిమాణం పెరుగుతుందని చెప్పుకోవడం జరుగుతుంది ఇతర అంశాలల్లో ఎలాంటి మార్పు లేకుండా ఉంటాయని ప్రమేయమే ప్రమేయం ఉన్నది అందులో భాగంగా ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ఉదాహరణకు కొనుగోలుదారుల ఆదాయం అభిరుచులలో ఎలాంటి మార్పు లేవు అంటే కొనుగోలుదారుల ఆదాయం అభిరుచులలో ఎలాంటి మార్పులు లేవు సెకండ్ వనం తీసుకుంటే ఇతర వస్తువుల ధరలు ఇతర వస్తువుల ధరలు స్థిరంగా ఉంటాయి ఇతర వస్తువుల వస్తువుల ధరలు స్థిరంగా ఉంటాయి నిగమన పద్ధతిని అనుసరించి ప్రతిపాదించిన అర్థశాస్త్ర సూత్రాలలో క్షీణోపాత ప్రయోజన సూత్రము లా ఆఫ్ డెమినిషింగ్ మ్యారిజినల్ యూటిలిటీ ముఖ్యమైనది ఈ సూత్రం ప్రకారం వినియోగదారుడు ఉపయోగించే వస్తు పరిమాణం అధికమయ్యే కొద్దీ ప్రతి అదనపు యూనిట్ ద్వారా లభించే ప్రయోజనం క్షీణిస్తుంది దీన్ని ఒక నిర్ది నిర్దిష్ట సత్యంగా భావించడం జరుగుతుంది ఈ సూత్రం సహాయంతో ఆర్థిక సమస్యలన్నింటినీ విశ్లేషించవచ్చని అని మనం ఈ అర్థశాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది సంప్రదాయ ఆర్థిక సంప్రదాయ ఆర్థికవేత్తలైన అడ్ ఆడస్మిత్ డేవిడ్ రికార్డో సీనియర్ జేఎస్ మిల్ మొదలైన వారు ఈ పద్ధతిని అనుసరించారు ఉదాహరణకు సీనియర్ ప్రతిపాదించిన మొదట సూత్రం ప్రతి మనిషి అదనపు సంపదను వీలైనంత తక్కువ త్యాగంతో పొందాలని అభిన ఈ సూత్రం వినియోగదారుల ఉత్పత్తిదారులు కార్య సారీ కార్ కార్మికుల ఆలోచన విధానానికి ఇది అర్థం పడుతుంది తత్వం తర్కశాస్త్రం విజ్ఞానం ద్వారా దీన్ని వాసం అనేదిగానే గ్రహించడం జరుగుతుంది గ్రహించడము జరుగుతుంది మరొకసారి కొనుగోలుదారులు ఆదాయ అభిరుచులలో ఎలాంటి మార్పు లేవు ఇతర వస్తువుల ధరలు స్థిరంగా ఉంటాయని ఈ యొక్క సూత్రం ద్వారా తెలుస్తున్నాయి నిగమన పద్ధతికి డిమాండ్ సూత్రము మరియు క్షీణోపాంత ప్రయోజన సూత్రం కూడా ఇవి ఉదాహరణగా మనము తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే డిమాండ్ తగ్గు తగ్గితే ధర పెరుగుతుంది ధర పెరుగుతే డిమాండ్ తగ్గు